టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. ముందుగా వార్తల్లోని వివరాలు. జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు సిపిఎం కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ప్రాంతంగా ఈ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీఎం కేసీఆర్ ఎవరైతున్నారో వాళ్ళు ఈరోజు చిమ పుట్టినట్టుగా వివరిస్తున్నారు. వాళ్ళ యొక్క కార్మికుల సమస్యలను ఈరోజు పట్టించుకోవాలని కాకుండా వాళ్ళ మీద దురహంకారంతో ఒక గడిల పనులతో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దాన్ని నిరసిస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వం యొక్క దిచ్చుభవన దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ రాకముందు కేసీఆర్ ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని పరిష్కరించడం కాకుండా ఈరోజు ఆర్టీసీ కార్మికులు అదేవిధంగా నిరుద్యోగులు ఉన్నటువంటి విద్యార్థులు వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళందరి మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక గడిల పాలనను ఒక దురహంకారం చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘంతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమాజం ఈరోజు మిమ్మల్ని పరిశీలిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు తగిలే బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. నీళ్లు నియమాలు నిధులు అని చెప్పావు, ఈరోజు నీళ్ళ ముందు అర్థం కావద్దు, తెలంగాణను అప్పుల తెలంగాణ చేశావు. నియమాలు అంటే ఉన్న నియమాలు ఉన్న ఉద్యోగాలు తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏ నీ యొక్క దాయి నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏదైతే వాగ్దానం ఇచ్చావు తెలంగాణ ఉద్యమంలో ఆ వాగ్దానాలు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నిరూపణ చేయాలి. అంతే తప్ప కానీ మాతో చెలగటమాడితే నీకు తగిన బుద్ధి త్వరలో చెప్తామని హెచ్చరిస్తున్నాం. జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 25వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు సీఎం కేసీఆర్ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ దీక్షా శిబిరం వద్ద నిరసన తెలియజేశారు. తరుగుపుల మండల కేంద్రంలోని ఏపీ జీవీబీ బ్యాంకులో ఉద్యోగుల పనితీరు బాగాలేదని ఖాతాదారులు వాపోతున్నారు. సిబ్బంది ఖాతాదారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.